हाय फ्रेंड्स, वेलकम टू एसके गार्डन। ऊराट ऊर्जो कापाइन अच्छे आने व्यवसायदार अच्छे रोजू व्यवसाय चुस्कटा कदा व्यवसाय चुस्कटे वाला शेन पुटन आ पुटला रेलनाट आ रेलेंटे रोज पाल बिड పాములకు రోజు గిన్నెల గొంచి పాలు పోస్తా ఉన్నాడట. పోయాంగ పోయాంగ ఇక పాములు అలవాటు అయిపోయినాయి. ఆయనకు అన్ని మంచిగానే అలవాటు అయినాయి. సాన రోజులు గడిచిందట. గడిచినాక ఒకరోజు ఆ ఈ మొగపాము ఊరికి పోయిందట. మొగపాము ఊరికి పోతే ఆడపాము ఒక్కతే ఉన్నదట. ఆడపాము ఒక్కతుంటే రోజు ఆయన పాల్గొండ పోతాడు కదా, అట్లనే పాల్గొండ పోయి పోతా ఉంటాడు. పాములకు వస్తూ ఉంటే ఆ రోజు ఈ మొగపాము జాగల ఇంకా వేరే మొగపాము వచ్చి ఉన్నదట. ఈ ఆడిపాము దగ్గర ఆ పాము వచ్చి ఉండేసరికి ఇది రోజు తాగే పాములేమో వచ్చి టక టక తాగుతాయి తాగేటి. అయితే ఈ పాము బెదిరి చూస్తుందట అటు ఇటు భయపడుతుంది. తనకి తెలియదు కదా. అట్లా ఈ ఇంటి ఓనర్ గుర్తుపట్టిండట. ఇంటి ఓనర్ కదే అలా కాపాయన, మా పాములు అయితే రోజు తాగేటి, మరి మా పాము ఇటు పోయింది, ఈ పాము ఎక్కడిది, ఇదేం బెదిరి చూస్తుంది అని గుర్తుపట్టిండట. గుర్తుపట్టేసరికి ఇక దాగుతలేదు, వేరే మొగపాము దాగుతలేదు. ఆడిపాము దాగింది, లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఈ మొగపాము మాది కాదు అని మొగపాము చంపి పారేసిండు అట చెట్టు మీద. ఎవరు ఈ కాపాయన పా చంపినాక ఇక ఈ దాని భర్త పాము ఉంటుంది కదా ఇంకోటి, ఆ పాము వచ్చిందట. ఊరికి పోయి వచ్చిన వాళ్ళే ఈ పాము ఆడిపాము ఏం చెప్తుందట, ఇక దీనిలో ఎవరు చంపిండు కదా, ఇక మనిషి కోపం పట్టుకున్నది అన్నట్టుగా పగ పట్టి ఇక ఈ భర్త పాముకి ఎక్కించి చెప్తుందట. మనమేమన్నా పాము మనకు పాలు పోయమని చెప్పినాము ఆయనను, మనమేమన్నా పెట్టమన్నామా చేయమన్నామా, నువ్వు ఊరికి పోయినావు, నువ్వు ఊరికి పోని చూసి నన్ను పొట్టు పొట్టు కొట్టిండు, నాకు పాలు పోయలే ఏం పోయలే, నన్ను బాగా కొట్టిండు, నువ్వు ఉన్నప్పుడే మంచిగా చూసుకున్నాడు అని ఇతను వినేకిచ్చి చెప్పిందట. ఇక ఆయన కోపం వచ్చిందట, నువ్వు పోయకుంటే పోయకపోతే మగపాము కోపం వచ్చిందట, నేను పాలు పోయమని మేము అన్నామా, పోయకపోనుంటివి అని ఎతిగా నిన్ను గుట్టే చంపుతానని వచ్చిండట బిడ్డ. వచ్చినాక ఆయన రోజు పాలు తాగిన విశ్వాసం కదా పాముకు, అడవికి పోయి వచ్చిండట. ఈ అన్న కాపోళ్ళ అన్న వచ్చే పాపం ఇప్పుడే వచ్చిండు, కాళ్ళు కడిగి కాడ గుట్టి చంపుతానా, కాళ్ళు కడిగి కాడికి పోయిందట గోలెం కాడికి. అక్కడ కుట్టబుద్ధి కాలేదట పాపం. ఆకలితోటి వచ్చిండో దుప్పతోటి వచ్చిండో కొన్ని మంచిలు తాగని ఇంట్లో కొంగ తొక్కుడు బండ కడగుడుతా అనుకున్నదట. ఆయన కాళ్ళు కడుక్కోక తగిలిగానే తొక్కుడు బండ కడికి వచ్చిందట. అయ్యో ఇదివరకు దాకా పోయిపోయి వచ్చిండు, ఇంట్లో కోక తొలిగకి ఇప్పుడే కుట్టాలా, మాకు ఇన్ని రోజులు పాలు పోయి సాదిండు, ఆగు కొద్దిగా అన్నం గిట్ట తినని ఇప్పుడు గుట్టా అని మళ్ళా ఓపిక పట్టుకున్నదట. సరే పాము మొగపాము ఆడిపాము అది అయితే అన్నం తినే పీట కింద కుడతా అనుకున్నాడట. ఆ పీట కింద పోయి పన్నాడట మొగపాము పన్నది. పండుకునేసరికి అన్నం తింటా ఉండట ఆయనే, ఎవరి కాపోళ్ళన్న అన్నం తినుకుంటా, అబ్బా ఇంతసేపు పోయిపోయి వచ్చిండు నిరుబడి కురిబడి అన్నం తింటా అంటే గుట్టల్లా వద్దు పండుకొని ఈంత తిని పన్నాక గప్పుడు కుడతా అనుకున్నదట అని మళ్ళా ఓపిక పట్టిందట. ఓపిక పట్టేసరికి ఇక తినుడైపోయింది, మంచాల పోయి పంట
అన్నప్పుడు కుడతానని చెప్పింది కదా అని పోయి మంచం కిందవా అన్నదట. పాము మగ పాము పన్నంక ఇక ఇకపోయిన తిన్నడట చేసిండట నీళ్ళు తాగి అమ్మయ్య నారాయణ అని పోయి పడుకుంటారు కదా ఇక మనుషాల. ఇక భార్య భర్తలు ఇద్దరు అన్నారట. పడుకున్నాక ఇక ముచ్చట చెప్పుకోవాలి కదా. ఇగో ఇంటన్నవా నీయల్ల మనకు మన చేనులా పుట్ర పాములకు పాలు పోస్తాం కదా మనము, ఇవాళ మన పామేటో పోయింది, మూగ పామేటో పోతే ఆడిపాము ఒక్కటి వచ్చి పాలు తాగింది, దాని జాగలు ఇంకో మొగ వేరే మొగ పాము ఉన్నది బెదిరి బెదిరి చూస్తుంది, అది మన పాము కాదని దాన్ని కొట్టి చంపిన, కొట్టి చంపి అక్కడనే చెట్టుకిన వారేసిన, మన పాము ఏ ఊరిపోయిందో కనుక ఇట్లా సంగతి అని భార్యకు చెప్పిండట. చెప్పే వరకల్లా అబ్బా నేను లేనప్పుడు ఇంకో పాము నుంచుకున్నదా, అయితే అది నిజమా అబద్ధమా, నా భార్య ఎందుకు ఇట్లా చెప్పింది, నేను అప్పుడే కుట్టి సంపుదు చచ్చిపోతా ఉండి అన్యాయంగా అని ఇక బస్స 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 చేనులకు వచ్చిందట పాము. వచ్చి చూసేసరికల్లా నిజంగానే ఆ వేరే మొగ పాము చనిపోయి చంపేసిండు కదా ఇక ఆయన. ఆ పామును చూసేసరికి రుజువు దొరికింది. రుజువు దొరకంగానే ఆయనతో ఇక పాము చూసినవా ఎంత పని అయిపోయి అన్నం పెట్టిన వాళ్ళని చంపుతాంటేనని అనుకొని ఊకున్నదట. ఊకున్నదటిగా ఆయన తాటే పడుకున్నదటిగా అదే పోయి ఇంట్లో దాని పుట్టలది పోయి ఆ పెండ్లం పామును గురికి చంపిందట. గురికి చంపి పడుకున్నదట. మళ్ళీ రోజు తెచ్చినట్టు ఈ పాము ఈయన కాపైన మళ్ళీ పాలు తేవాలి కదా, మళ్ళీ ఆ పుట్టకాడికి పట్టుకొచ్చిండట. పుట్టకాడికి పట్టుకొచ్చి అది సిప్పల పాలు పోస్తా ఉండట. అది లేచి వచ్చిందట మగ పాము సర 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 వచ్చి ఆయంత గుట్ట 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 పాలు తాగిందట. ఎలా ఆడి పాము రాలే, అగో నేనేమో ఆ పాము రాలే ఇవాళ ఈ పాము రాలేదని నేను అనుకుంటూనే ఉన్నాడట. ఆ పాలు తాగి అన్నాడట, అన్న నీకు ఒక్క ముచ్చట చెప్తా నువ్వు వింటావా అని మాట్లాడిందట పాము మగ పాము. అంటే సరే ఏం ఏంది చెప్పు అంటే నువ్వేం లేదు నీ తలపాగ తీసి ఈ పుట్టకు పెట్టుకో, పుట్టకు పెట్టి తలగడలాగా పెట్టుకొని పడుకో కళ్ళు మూసుకొని అని చెప్పిందట. పుట్ట మీద నీ రుమాలు తీసి గిట్ల పెట్టుకో మెత్తలాగా, ఆ మెత్త మీద నువ్వు వండు, నీ చెవులో నేను ముచ్చట చెప్తా అన్న, నేను నేను ఏమన్నా నేను పుట్ట చెయ్య అని చెప్పిందట. ఇక ఆయనకు చెప్పాలనిపించింది ఆ పాముకు, చెప్పాలనిపించిన వాళ్ళు సరేనని ఆయనతో ఆయన భయపడకుండా అట్లనే పన్నడట. పన్న వల్ల బిడ్డ భూమి మీద ఎన్ని భాషలు ఉంటాయో ఎన్ని జీవరాశులు ఉంటాయో ఏమేమి ఉంటాయో అన్నీ ఆయనకు చెవులో చెప్పిండట. దేవునిలాగా చెప్పిండట, బోధ చెప్పిండట. ప్రతి ఒక్కటి మాట్లాడుకునేది ప్రతి ఒక్కటి అన్నీ చెప్పిండట. చెప్పి ఆ పాము కూడా చచ్చిపోయిందట. ఇక చెప్పి ఆ పాము కూడా చచ్చిపోయినాక ఇక ఇట్నే ఇంటికి వచ్చి వీళ్ళు రోజు గట్టినే నడుస్తూ ఉన్నదట. కొద్ది రోజులు అయినాక ఆయనకట అప్పుడు నెత్తిలే పెయిన్లు ఉన్నాయట. తన తల స్నానం చేసుకుని అడ కూర్చుంటే కొంచెం గిన్నె ఎత్తంతా గోకుడు పెడతాను జర చూడవా దుయ్యవా అని అడిగాడు అట పెండ్లాన్ని. సరే అనుకొని ఆయన ఆమె దూత్తా ఉందట. ఈయన మంచి నిద్ర వచ్చినట్టు అవుతుందట. దూస్తూ ఉంటే ఈ చీమల పెండ్లు చేసుకుంటున్నాయట బిడ్డ. చీమల పెండ్లు ఇక ఏడంటే ఇంటి ముందట బార్లు పోతాయి, ఇంత పెద్ద పెద్ద పాములు పాములు వచ్చే సీమలు పోతాయి దండు. అయితే ఆ సీమల దండు ఆయన ముందటికి పోతా అన్నాయట.
పీట మీద కూర్చుంటే సీమల దండు పోతాడంట. ఆ సీమలల్లా బాజలు భజంత్రీలు పెండ్లి కొడుకు పెండ్లి కూతురు చుట్టాలు పేరంటలు అన్నీ మన తీరు ఉన్నాయట. ఆ సీమల్లా కనపడతాను ఆయనకు. ఆయనకు నవ్వు వచ్చిందట, నవ్విండట. అయితే అక్కడ చెప్పినప్పుడు ఏం చెప్పిండు, ఇది నీ వరకే తెలుస్తుంది, నువ్వే తెలుసుకోవాలి, కానీ నువ్వు ఎవరికి చెప్పొద్దు, చెప్పితే పత్తికాయల వలిగి సత్తావని చెప్పిండట పాము. అయితే ఈయన నవ్వు వచ్చిందట. ఆ సీమలను చూసిన వాళ్ళ నవ్విన మళ్ళీకి భార్య అడుగుతుందట, నువ్వెందుకు నవ్వినవు చెప్పు. ఆ కారణం ఎందుకు చెప్పు అంటే చెప్పొద్దాయే, ఏం లేదు, ఇక్కడ చెప్పింది కదా చెప్పితే సత్తావని. అయితే ఎట్టిగా నవ్వినంటే ఇంటలేదట. లేదు నువ్వెందుకో నవ్వినావు, ఆ నవ్విన రహస్యం ఏందన్నావు చెప్పు. అన్నవాళ్ళే అస్సలు ఇంటలేదట బిడ్డ, నేను ఉట్టిగా నవ్వినంటే ఎట్లా మరి, దీంతో నేను చెప్తేనేమో చచ్చిపోతున్నాయి, నేను చచ్చిపోతా నా తల వగులుతుంది, రెండు అక్కలు అయితే చచ్చిపోతానంటే నువ్వు చచ్చిన మంచితే చెప్పు అంటాడు. ఉట్టిగా అనుకుంటారు కదా, చెప్పు నువ్వు చచ్చిన మంచితే చెప్పమంటాడు. అయ్యో ఇది మొండిది ఎట్లా ఎంత పని అయినని సరిగా కాటనానికి కట్టెలు తెప్పించుకున్నాడు అట. ఈ మరి నేను జత్తి ఒక్క తెటు వద్దని అన్నీ రెడీ చేయించుకొని చెప్పు తప్ప అక్కడ అని కాటనాల గడ్డకు వేర్రట. పోయినాక ఇక చెప్తున్నసరికి అక్కడ మేకల మందు ఉన్నదట ఒకటి, మేకలు గొర్రెలు మేస్తున్నాయట. మేస్తా ఉంటే ఒక మేక ఆడి మేక ఉంటుంది కదా, మొగ మేకని అంటుందట, బాయిలకు అంగి ఉన్నదట ఒక చెట్టు. ఆ చెట్టు తెచ్చిస్తే నేను పెళ్లి చేసుకుంటా అన్నట్టుగా అడిగిందట మేక. ఆహా అయితే నువ్వు నేను ఆ బాయిల పడి సత్తే నువ్వు ఇంకో దానికి పోతావు ఏటన్నా, నేను ఎందుకు తెస్తాను నీవన్నీ ఊరు కాకపోతే ఇంకా లేవా నాకు మేకలని ఆయనత మొగ మేక వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన వాళ్ళు ఆమె వచ్చేట కూడా ఈయనకు తెలుస్తుంది కదా, ఇక ప్రతి ఒక్కటి జీవరాశులు మాట్లాడేటి అన్నీ తెలుస్తున్నాయి కదా, పిట్టలు మేకలు అన్నీ. నిజమే కదా, ఇప్పుడు నేను ఈమెకు నిజం చెప్పి చచ్చిపోతే ఇది ఇంకెక్కడో పోతుంది, నా ప్రాణానికి నేనే పోతా కదా, దీనికి ఎందుకు చెప్పాలని ఆయనత దాన్ని తీసి ఆయనత దాన్ని వినేసి చెప్పలేదట, చంపేసిండట. అది అట్లా సంగతి, ఆయనకు అన్ని దేవలోకం అన్నీ తెలిసినాయట కానీ చెప్పుకోలేడు, చెప్పితే ఈయనకు బాధ. థ్యాంక్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు ఎస్కే గార్డెన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.